తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి ఎన్యు వెంకటరమణ మాట్లాడుతూ, కరోనా వైరస్ నిర్మూలనకై పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కష్టపడుతున్నారని, వారికి ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో కూరగాయలు, సబ్బులు, మాస్కులు, చేతికి గ్లౌజులు పంపిణీ చేశారన్నారు. ప్రభుత్వం తరపున వారికి ఇస్తామన్న సరుకులు ఇంటింటికి పంపించాలని, వారి జీతాలు కూడా సకాలంలో ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం దుర్గమ్మ, నూకల బలరాం, పెంకి సత్యనారాయణ, సురేష్ కుమార్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకి కాయగూరలో నిత్యావసర వస్తువులు, మాస్కులు, సబ్బులు, గ్లౌజులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ కార్యక్రమానికి సిఐటి అనుబంధ సంఘాల యొక్క సహకారం తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కరోనా వల్ల చాలా తీవ్రమైన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్లో ప్రధానంగా మున్సిపల్ కార్మికులు ప్రజల యొక్క ఆరోగ్యం కోసం నిరంతరం ఎండలో పడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కార్మికులకి జీతాలు కూడా సరైన టైంలో అందించినటువంటి పరిస్థితి ప్రభుత్వం లేదు. కావున జీతాలు సక్రమంగా టయానికి అందని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని గడుపుకోవడం కూడా చాలా ఇబ్బందులు పడతారు. ఇలాంటి కార్మికులకి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనేసి నిత్యావసర వస్తువులైనటువంటి కూరగాయలను ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క చిరు సహకారాన్ని అయినా వాళ్ళ అందితే వాళ్ళ చేయూత తీసుకుని ముందుకెళ్తారని, కుటుంబాన్ని నడుపుకుంటారనేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తానన్నటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో అవి ఇంటికి చేర్చే పని కూడా ప్రభుత్వం చేయాలనేసి మేము కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం కాదు, భవిష్యత్తులో ఇంకా మరిన్ని పంపిణీ కార్యక్రమాలు సిఐటి ఆధ్వర్యంలో చేస్తామనేసి తెలియజేస్తున్నాం.